స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు కోవిడ్ పై రెండు నెలలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోండి సిజే జస్టిస్ రమణ సూచన డిజిటల్ చెల్లింపుల్లో రాత పరీక్షకు డెబ్బై శాతం వెయిటేజీ డెల్టా ప్లస్ వేరియంట్ పై కోవాక్సిన్ బేష్ అమ్మాయిలు అదర్ తొలిసారి ఒలింపిక్ సెమీస్లోకి భారత మహిళల హాకీ జట్టు హెపటైటిస్ ఈ హెపటైటిస్ డి గురించి తెలుసుకుందాం ఈరోజు వార్తల్ని చూద్దాం కోవిడ్పై రెండు నెలలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి ముఖ్యమంత్రి సీఎం జగన్ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో వచ్చే రెండు నెలల పాటు కోవిడ్ పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రజలు అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు వివాహ వేడుకలకు నూట యాభై మందికే పరిమితం చేయాలని ఊరేగింపులు మతపరమైన కార్యక్రమాల్లో ప్రజలు భూమి కొడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అంతా మాస్కులు ధరించేలా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని వీటిపై మార్గదర్శకాలు జారీ చేయాలని అధికారులకు సూచించారు ఈ నెల పదహారవ తేదీ నుంచి పాఠశాలలను తెరవనున్న నేపథ్యంలో ఆలోగా టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోండి కృష్ణా జలాల వివాదంపై తెలుగు రాష్ట్రాలకు సిజేఐ జస్టిస్ రమణ సూచన తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ సమస్యను మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలి ఇందుకు అవసరమైన సహకారం అందిస్తా రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినైనందున ఈ విషయంలో తీర్పు ఇవ్వలేనని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ సూచించారు ఉభయ రాష్ట్రాల మధ్య రెండు వేల పదిహేనులో కుదిరిన జల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కృష్ణా జలాలను వాడుకునేందుకు జీవో ఇవ్వడం అన్యాయమని నీటి విడుదలతో దిగువ రాష్ట్రమైన తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ జస్టిస్ సూర్యకాంతులతో కూడిన దిసబ్జ ధర్మాసనం ఎదుటకు సోమవారం విచారణకు వచ్చింది విచారణ ప్రారంభం కాగానే సీజీఐ ఎన్వి రమణ జోక్యం చేసుకున్నారు ఆయన మాట్లాడుతూ మీకు తెలుసు నేను రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినని మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోరుకుంటే సమాఖ్య వ్యవస్థలోని అంశాలను పరిగణలోకి తీసుకుని వివాదాన్ని పరిష్కరించే అంశాన్ని పరిశీలిస్తారు భారత ప్రభుత్వం ఇతర వ్యవస్థలు జోక్యం చేసుకోవాలి న్యాయపరంగానే పరిష్కరించుకోవాలని మీరు భావిస్తే నేను ఈ విచారణ నుంచి తప్పుకొని మరో ధర్మాసనానికి బదిలీ చేస్తా మధ్యవర్తిత్వానికి మీకు అంగీకారం అయితే నేను విచారణ చేపడతా లేకుంటే తప్పుకుంటా మీ అభిప్రాయాలు చెప్పండి అని ఆయన అన్నారు డిజిటల్ చెల్లింపుల్లో ఓచర్ విధానం డిజిటల్ చెల్లింపులు మరింత సులభంగా పారదర్శకంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ రూపీ విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో ద్వారా ప్రారంభించారు ప్రభుత్వం లబ్ధిదారుల నడుమ మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించి లక్షిత ప్రయోజనాలకు నేరుగా వారికి అందించాలన్న యోచనతో దీన్ని అందుబాటులోకి తెచ్చారు ఈ విధానంలో నగదు ప్రమేయం ఉండదు వ్యక్తులను నేరుగా కలవాల్సిన పనిలేదు సేవలు పొందిన తర్వాత మొబైల్ ఫోన్కు వచ్చే క్యూఆర్ కోడ్ను చూపించినా ఓచెన్ నెంబర్ను చెప్పినా సరిపోతుంది సుపరిపాలనలో భాగంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ కొత్త విధానాన్ని అభివృద్ధి చేసింది ఆర్థిక ఆరోగ్య శాఖలతో పాటు నేషనల్ హెల్త్ అథారిటీ కూడా ఇందుకు తోడ్పాటు అందించాయి ప్రస్తుతం ఆరోగ్య సేవల నిమిత్తం అందుబాటులోకి తెచ్చిన ఈ విధానాన్ని త్వరలోనే ఇతర విభాగాలకు విస్తరించనున్నారు ఈ రూపీ గూగుల్ పే ఫోన్పే పేటిఎం వంటిది కాదు ఈ విధానంలో ప్రభుత్వం లేదా సంస్థలు క్యూఆర్ కోడ్ లేదా ఓచర్ నంబర్లను లబ్ధిదారుడి మొబైల్ ఫోన్కి పంపుతాయి ఇవి ప్రీపెయిడ్ గిఫ్ట్ ఓచెన్ల వంటివి బ్యాంకు ఖాతా డిజిటల్ పేమెంట్ యాప్ లేకపోయినా ఈ ఓచర్లను వినియోగించుకోవచ్చు సేవలు అందుకున్న అనంతరం క్యూఆర్ కోడ్ని చూపించాలి లేదంటే ఓచర్ కోడ్ని చెప్పాలి ఓచర్లను కొనుగోలు చేసి ఇతరులకు జారీ చేసే వ్యక్తి కూడా వాటి వినియోగాన్ని తెలుసుకోవచ్చు ఫార్మేటివ్ రాత పరీక్షకు డెబ్బై శాతం వెయిటేజీ పదో తరగతి ఫలితాలు వెల్లడిగా అనుసరించాల్సిన విధానాలపై ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది గతేడాది అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి పదో తరగతి మార్కులు కేటాయింపునకు అనుసరించాల్సిన విధానాలపై ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది అంతర్గత మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు గ్రేడ్ పాయింట్లు కేటాయిస్తారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరంలో రెండు ఫార్మేటివ్ పరీక్షలను ఒక్కోదానికి యాభై మార్కులకు నిర్వహించారు ఇందులో రాత పరీక్షకు ఇరవై మార్కులు ప్రాజెక్టులకు పది నోటు పుస్తకాల రాతకు పది తరగతిలో పిల్లల భాగస్వామ్యానికి పది మార్కులు ఇచ్చారు మార్కులను కేటాయించేందుకు రాత పరీక్షకు డెబ్బై శాతం ఇతర ముప్పై మార్కులకు ముప్పై శాతం వేటేజీ ఇవ్వనున్నారు ఒకవేళ విద్యార్థి ఒకే ఫార్మేటివ్ పరీక్షనే రాస్తే దాని ఆధారంగా మార్కులు కేటాయిస్తారు విద్యార్థి రెండు ఫార్మేటివ్ పరీక్షలు రాయకపోయినా ఒకవేళ రాసిన ఏ కారణాలతోనైనా మార్కులు ఆన్లైన్లో నమోదు కాకపోతే వారికి కనీసం ఉత్తీర్ణ మార్కులు ఇస్తారు డెల్టా ప్లస్ వేరియంట్పై కోవాక్సిన్ బేష్ భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ వ్యాక్సిన్ డెల్టా ప్లస్ కరోనా వేరియంట్పై మెరుగ్గా పనిచేస్తోందని ఐసిఎంఆర్ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది బయో ఆర్కైవ్లో ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను ఉంచారు పరిశోధనలో భాగంగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో ఇమ్యూనోగ్లోబిలిన్ జీ యాంటీబాడీలను పరిశీలించారు కోవిడ్ నైన్టీన్ డెల్టా ప్లస్ వేరియంట్ను ఎదుర్కొనే స్థాయిని అధ్యయనం చేశారు ఈ అధ్యయనంలో కోవాక్సిన్ వ్యాక్సిన్ డెల్టా డెల్టా ఏవై వన్ వన్ పాయింట్ సిక్స్ వన్ సెవెన్ పాయింట్ త్రీలపై చక్కగా పనిచేస్తుందని గుర్తించారు ప్యారిస్లో స్వర్ణం సాధిస్తా పివి సింధు టోక్యో నుంచి సోమవారం భారత మీడియాతో జూమ్ ద్వారా ఆన్లైన్లో సింధు ముచ్చటించింది రియోలో రజతం సాధించిన నాటి నుంచి టోక్యోలో మరో పథకం గెలిచే వరకు సాగిన తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంది అలాగే ప్యారిస్లో ఆడటం మాత్రం వంద శాతం ఖాయమని అక్కడ స్వర్ణం సాధించడమే తన తదుపరి లక్ష్యమని తెలిపింది సింధుని అభినందించిన పార్లమెంటు ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన బ్యాడ్మింటన్ తార పీవి సింధును పార్లమెంటు సోమవారం అభినందించింది వరుసగా రెండు ఒలింపిక్స్ పోటీల్లో పథకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె తన పేరును చరిత్రలో సుస్థిరం చేసుకుందని ఉభయ సభలు కొనియాడాయి రాజ్యసభ సమావేశం మొదలు కాగానే చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు సభ తరపున వ్యక్తిగతంగా కూడా సింధుకి అభినందనలు తెలిపారు ఆమె పేరును ప్రస్తావించిన ప్రతిసారి ఎంపీలు బల్లలు చరిచి హర్షోధ్వానాలు వ్యక్తం చేశారు అమ్మాయిలు అదరహో తొలిసారి ఒలింపిక్ సెమీస్లోకి భారత మహిళల హాకీ జట్టు ఒలింపిక్స్ మహిళల హాకీలో భారత జట్టు అద్భుతం చేసి చూపించింది మూడుసార్లు ఒలింపిక్ ఛాంపియన్గా నిలిచిన అత్యంత పటిష్ట జట్టు ఆస్ట్రేలియాపై ఒకటి సున్నాతో గెలిచి తొలిసారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది గుర్జీత్ కౌర్ చేసిన ఏకైక గోల్తో నెగ్గిన మన అమ్మాయిలు సంబరాల్లో మునిగిపోగా అనూహ్య ఓటమితో కంగారులు కన్నీళ్ల పర్యంతమయ్యారు ఆసీస్ పెనాల్టీలను సమర్థంగా అడ్డుకొని జట్టు విజయంలో గోల్కీపర్ సవితా పూనియా కీలక పాత్ర పోషించింది రెండు వేల పదహారు రియో ఒలింపిక్స్లో ఒక్క మ్యాచ్ కూడా నెగ్గిన మన టీం ఈసారి సెమీస్ చేరడం విశేషం బుధవారం జరిగే సెమీఫైనల్లో అర్జెంటీనాతో భారత్ తలపడుతుంది ఇక డిస్కస్ త్రో విషయానికి వస్తే టోక్యో ఒలింపిక్స్లో మహిళల డిస్కస్ త్రోలో ఆశలు రేపిన కమల్ప్రీత్ కౌర్ ఫైనల్స్లో కమాల్ చేయలేకపోయింది సోమవారం జరిగిన ఫైనల్లో ఆమె ఆరో స్థానంలో నిలిచింది ఫైనల్లో మొత్తం పన్నెండు మంది పాల్గొనగా కమల్ప్రీత్ డిస్క్ను అరవై మూడు పాయింట్ ఏడు సున్నా మీటర్ల దూరంలో విసిరింది మొత్తం ఆరు ప్రయత్నాల్లో మూడుసార్లు ఫౌల్ కావడం కూడా ఆమె ప్రదర్శనకు అవరుద్ధమైంది ఆమె ఈ జూన్లో పాటియాలలో కనబరిచిన ఉత్తమ ప్రదర్శన చేసిన కనీసం కాంస్యమైన దక్కేది హీట్స్లోనే ద్యుతి అవుట్ మహిళల రెండు వందల మీటర్ల రేసులో భారత అథ్లెట్ ద్యూతిచంద్ హీట్స్లోనే వెనుదిరిగింది హీట్స్లో ఆమె సీజన్ బెస్ట్ ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఐదు సెకండ్ల టైమింగ్ నమోదు చేసింది కానీ పాల్గొన్న ఏడుగుల్లో స్థానంలో నిలవడం ద్వారా ఐదేళ్ల ద్యుతి పరుగు పేలవంగా ముగిసింది ఇక రైఫిల్ విషయంలో పురుషుల యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో బరిలోకి దిగిన భారత షూటర్లు ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ సంజీవ్ రాజ్పుత్ క్వాలిఫైయింగ్లోనే కంగు తిన్నారు ఈక్వెస్ట్రియన్లో భారత్ రైడర్ ఫౌద్ మీర్జా ఫైనల్కు చేరినప్పటికీ పోడియానికి ఎంతో దూరంలో ఆగిపోయాడు ఇరవై ఐదు మంది పథకం బరిలో పోటీ పడగా ఇరవై తొమ్మిదేళ్ల మీర్జా ఇరవై మూడవ స్థానంలో నిలిచాడు ఇక విదేశీయుల విషయానికొస్తే రెజ్లింగ్లో ఒకే ఒక్కడు వరుసగా నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాలు నెగ్గిన క్యూబా మల్లయోధుడు లోపెజ్ గ్రీక్ రోమన్ నూట ముప్పై కేజీల విభాగంలో పసిటి పథకం సొంతం పురుషుల విభాగంలో ఈ ఘనత సాధించిన ఏకైక రెజ్లర్గా రికార్డు ఇక హార్డిల్స్ విషయంలో మహిళల వంద మీటర్ల హార్డిల్స్లో స్వర్ణం నెగ్గిన ప్యూటోరికో అథ్లెట్ జాస్మిన్ ఇక బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో టోక్యో ఒలింపిక్స్లోని పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో ఇరవై ఐదేళ్ల విరామం తర్వాత డెన్మార్క్ ప్లేయర్కు స్వర్ణ పతకం లభించింది సోమవారం జరిగిన ఫైనల్లో డెన్మార్క్ రియో ఒలింపిక్స్ ఛాంపియన్ చైన్లాంగ్ చైనాపై విజయం సాధించాడు చివరిసారి డెన్మార్క్ తరపున పంతొమ్మిది వందల తొంభై ఆరు అట్లాంటా ఒలింపిక్స్లో పౌర్ హోయర్ లారెన్స్ పురుషుల సింగిల్స్లో పసిటి పథకం సాధించాడు ఇక మొత్తం పథకాల పట్టిక విషయానికి వస్తే చైనా అమెరికా జపాన్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి హెపటైటిస్ సి హెపటైటిస్ డి గురించి తెలుసుకుందాం హెపటైటిస్ హెపటైటిస్ సి వైరస్లో జీనో టైప్ ఒకటి రెండు మూడు నాలుగు అని నాలుగు ఉప ఉన్నాయి జీనోటైప్ ఒకటి రెండు మనుషుల్లోనే ఉంటాయి మూడు నాలుగు జీనోటైప్ వైరస్లు పందులు అడవి పందులు వంటి పలు జంతువుల్లో ఉంటాయి ఇవి జంతువుల్లో ఎలాంటి జబ్బును కలుగు చేయుగాని అప్పుడప్పుడు మనుషులకు వ్యాపించవచ్చు ఇన్ఫెక్షన్ గలవారి మలం ద్వారా హెపటైటిస్ ఈ వైరస్ బయటకు వస్తుంది వీరి మలంతో కలుషితమైన నీటితో ఇతరుల ఒంట్లోకి ప్రవేశిస్తుంది దీని బారిన పడ్డవారిలో మొదట్లో కొద్దిగా జ్వరం ఆకలి తగ్గడం వికారం వాంతి వంటి లక్షణాలు కనిపిస్తాయి కొందరికి కడుపు నొప్పి దురద దద్దు నొప్పులు తలెత్తచ్చు క్రమంగా చర్మం కళ్ళు మూత్రం పచ్చబడుతుంటాయి మలం పాలిపోయినట్లుగా తెల్లగా వస్తుంది కొద్దిగా కాలేయం ఉబ్బచ్చు హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ చాలా వరకు రెండు నుండి ఆరు వారాల్లో దానంతట అదే తగ్గిపోతుంది అరుదుగా కొందరిలో తీవ్రంగా పరిణమించవచ్చు ఇక హెపటైటిస్ డి హెపటైటిస్ డి వైరస్ ఒంటరిగా ఉండదు హెపటైటిస్ బి వైరస్ ఉన్నప్పుడే వృద్ధి చెందుతుంది చాలా వరకు ఈ రెండు ఇన్ఫెక్షన్లు కలిసే ఉంటాయి హెపటైటిస్ బి గలవారిలో దాదాపు ఐదు శాతం మంది హెపటైటిస్ డి ఇన్ఫెక్షన్తోనూ బాధపడుతున్నారని అంచనా ఇది ప్రధానంగా కాన్పు ద్వారా తల్లి నుంచి బిడ్డకు సంక్రమిస్తుంది హెపటైటిస్ బి మాదిరిగానే ఇది ఇన్ఫెక్షన్ గలవారితో లైంగిక సంపర్కం శరీర స్రావాలు ఒకరు వాడిన సూతులను మరొకరు వాడటం వంటి వాటి ద్వారా వ్యాపిస్తుంది హెపటైటిస్ బి డి ఇన్ఫెక్షన్లు ఒకేసారి దాడి చేయడం వల్ల కాలేయం వాపు తలెత్తుతుంది కానీ చాలామంది దీని నుంచి పూర్తిగా కోలుకుంటారు దీర్ఘకాల దారి తీయడం అరుదనే చెప్పుకోవచ్చు హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ గలవారికి దీని ముప్పు ఎక్కువ ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తల్ని చూద్దాం దేశంలో ఇరవై నాలుగు గంటల్లో నలభై వేల నూట ముప్పై నాలుగు మందికి పాజిటివ్ నాలుగు వందల ఇరవై రెండు మంది మరణించారు రాష్ట్రంలో వెయ్యి ఐదు వందల నలభై ఆరు పాజిటివ్ కేసులు మన రాష్ట్రానికి చేరిన రెండు పాయింట్ నాలుగు మూడు లక్షల కోవాక్సిన్ డోసులు స్వాతంత్రోద్యమానికి స్ఫూర్తినిచ్చిన పెంగిడి వెంకయ్య జయంతి సందర్భంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సీఎం జగన్ నివాళులర్పించారు జలాశయాలు కళకళ శ్రీశైలానికి తగ్గుతున్న వరద ప్రవాహం నాగార్జునసాగర్ వద్ద కొనసాగుతున్న కృష్ణమ్మ పరవళ్ళు ప్రకాశం బ్యారేజ్ నుంచి రెండు లక్షల నలభై ఏడు వేల ఏడు వందల యాభై క్యూసెక్కులు సముద్రంలోకి వదిలారు తెలంగాణలో ఈ నెలంతా ప్రవేశ పరీక్షలు ఈ నెల నాలుగు నుంచి ఎంసెట్ను నిర్వహిస్తున్నారు కోవిడ్ వచ్చిన వారికి పరీక్ష తేదీలను రీషెడ్యూల్ చేస్తారు నాలుగు ఐదు ఆరవ తేదీల్లో ఇంజనీరింగ్కు తొమ్మిది పది తేదీల్లో అగ్రికల్చర్ మెడికల్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఐసెట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో హెడ్సెట్ జరగనుంది వెయ్యి మంది వీక్షకులతో గ్రూప్ వీడియో కాల్ కొత్త హంగులను జోడించిన టెలిగ్రామ్ ఈ నెలలోనే కరోనా మూడో ఉధృతి అక్టోబర్లో తారాస్థాయికి చేరచ్చు రెండో విజృంభణ కన్నా తక్కువ తీవ్రతే ఉంటుందని ఐఐటి పరిశోధకుల విశ్లేషణ మరిన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తాలోకంలో కలుద్దాం వార్తాలోకంక్రైబ్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్స్